ఈరోజు నేను పూరీలే కాంబినేషన్ ఆలు కూర్మా చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఆలు 3 గడ్డలు తీసుకుని ఉడికించి పెట్టాను. ఆనియను, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, టమాటా, అల్లం, కొబ్బరి, వెల్లుల్లి పేస్టు, మిరప్పొడి, ధనియా పొడి, పసుపు, కావలసిన వస్తువులు, తర్వాత ఆయిల్ 3 స్పూన్లు వేయాలి. దానికి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు. తర్వాత ఉల్లిగడ్డ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసిన తర్వాత బాగా టమాటా ముక్కలు వేయాలి. వేసిన తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం 1 నిమిషం మూత పెట్టాలి మధ్యంత వరకు. కొంచెం అల్లం, కొబ్బరి పేస్ట్, వెల్లుల్లి, బాగా వేగాలి. తర్వాత ఆలు వేయాలి. తర్వాత మిరప్పొడి 1 స్పూను వేయాలి. ధనియా పొడి, తర్వాత కొత్తిమీర, కరివేపాకు 1 నిమిషం అట్లా మగ్గిన తర్వాత వాటర్ పోయాలి 1 గ్లాస్. ఆలు కర్రీ కుర్మా రెడీ. టేస్టీ టేస్టీ ఆలు కర్రీ. ఈరోజు మేము పూరీ చేస్తున్నాము. గోధుమ పిండి కొంచెము, మైదా కొంచెం తీసుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసాను.
salt, కొంచెం soda ఉప్పు వేశాను ఒక 10 నిమిషాలు నానబెట్టాను కలిపి తర్వాత కొంచెం ముద్ద చేసి నానబెట్టాలి 10 నిమిషాలు తర్వాత ఇలా పూరి ఒత్తుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయిపోయింది ఉల్లగడ్డ పూరి కుర్మా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ట్రై చేయండి మీరు